గత రెండు రోజులుగా రామాయణపేట మున్సిపాలిటీలో తీవ్ర స్థాయిలో విద్యుత్ అంతరాయం ఉండడం వల్ల చిరు వ్యాపారులకు మరియు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ ఏఈ పెంట్యా నాయక్ వినతి పత్రం సమర్పించిన రామాయణపేట మండల బీజేపీ నాయకులు ఈ విషయంపై విద్యుత్ ఏఈ నాయక్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా వర్షాలు కురవడం వల్ల కరెంటు ఫోల్డ్ విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగిందని ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, మండల బీజేపీ అధ్యక్షుడు శివరాములు, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి పూజమ్మ, అశ్విని శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్, బీజేపీ నాయకులు కార్తిక్, రమేష్, చింతలశేఖర్, శ్రీనివాస్, దయానంద్ రెడ్డి, ఎల్ఎం గౌడ్, వడ్లశ్యాము తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజులు అనగా నిన్న మొన్నటి రోజు విపరీతమైన గాలి విపరీతమైన వర్షం పడి రెండు ఒక పోలి పని అందులో లెవెన్ కే ఒకటి టౌన్ సంబంధించింది, ఎల్టీ కూడా టౌన్ సంబంధించింది. ఓరికి చెట్లు పడి కొద్దిగా సప్లై డిస్మిస్ అయింది. నైట్ 12 వరకు ఉండి అది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ రోజు కొద్దిగా ఫీటింగ్ ప్రాబ్లం ఉంటే అది చెక్ తీసుకుంటా. రెండు రోజు కొద్దిగా సప్లై డిస్మిస్ అయింది. మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే ఫిట్ ప్రీమియరే వేరే పవర్ ట్రాన్స్ఫార్మర్ వేసి సప్లై రీస్టోర్ చేసినా డిస్టర్బెన్స్ అయినందుకు వచ్చి కొద్దిగా జరిగిన ప్రాబ్లం మీద కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా పోతే నేను ఇది చెప్పాను. రెండు రోజులు సప్లై డిస్టర్బెన్స్ పేట మున్సిపాలిటీలో రెండు రోజులుగా కరెంటు లేకపోవడంతో రామాయణపేట పట్టణ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 8వ వార్డు, అదేవిధంగా 4, 3, 9, 12 వార్డులకు సంబంధించిన ప్రజలందరూ కూడా గంటలకు గంటలు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున స్థానికంగా ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్లో ఏఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కరెంటు సమస్యలు రాకుండా ఓ పక్కన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా కానీ సమావేశాలలో చెప్తా ఉన్నారు. కానీ ఈ విధంగా 6-7 గంటల పాటు కూడా రామాయణపేట పట్టణ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పేసి మేము బీజేపీ తరఫున కరెంటు సమస్యలు తలెత్తకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఏఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రామాయణపేట మండల మొత్తం చూసినట్టే కరెంట్ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి. ఎందుకు అని చెప్పేసి అంటే ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ముందు చూపుకుండా ఏదైతే స్తంభాలు బాగున్నాయా అట్లా సబ్మిషన్ బాగున్నాయి, వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఒకసారి ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండేది. ఈ ఎట్లా వర్షం వస్తుంది కాబట్టి ఈ గాలి తుఫాను వస్తాయి కాబట్టి పోల్ కొన్ని పాత పోల్ కానీ వైర్లు కానీ పాత వైర్ ఎక్స్పైర్ వైర్లు కానీ ఏదైతే పోల్ అయిపోయినవి చూసుకోకుండా ఈరోజు నా డిస్టర్బెన్స్ అయ్యి కరెంట్ డిస్టర్బెన్స్ బాగవుతుంది. అదే విషయంలో మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొన్ని పోళ్ళు చాలా తక్కువ కిందికి ఉన్నాయి, ఒక వరి పంట వేసుకునేకుండా కిందికి సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ ఎందుకు దృష్టి తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే కరెంటు పోళ్ళు స్తంభాలు ఉంటాయో మళ్ళీ ఎక్కడనే చెట్లు పెడుతున్నారో అక్కడనే చెట్లు పెరుగుతున్నాయి, అక్కడ కొమ్మల దగ్గర బాగుంటుంది, అక్కడ వైర్లకు డిస్టర్బెన్స్ కరెంట్ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆ సమస్యగా మేము వీళ్ళకు దృష్టి తీసుకురావడం జరిగింది. మీరు దయచేసి ఈ రైతులు పంటలు వేసుకున్న టైంలో ఈ కరెంటు పోకుండా చూడాలని చెప్పేసి మేము వింత పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇన్ని రోజులు గంటల కాకుండా తక్షణమే ఎంక్వైరీ చేసి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే మనం చక్కించి కోరడం జరిగింది. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.